ఓకే డాక్టర్, ఈ ఆటిజం ఇంకా స్పీచ్ డిలేని మనం డయాగ్నోస్ చేయొచ్చా? చాలా మంది పేరెంట్స్ ఇస్ అ కామన్ క్వశ్చన్, ఎంఆర్ఐ చేస్తే తెలిసేదా మాకు చిన్నగా ఉన్నప్పుడే అని అడుగుతారు. సో ఇది స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ కాదండి, బ్రెయిన్లో ఏదో పెద్ద స్ట్రక్చర్ పోయింది లేకపోతే ఏదో డిఫరెంట్గా ఉంది కాబట్టి జరిగింది అన్నట్లు కాదు. సో డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ల్యాబ్ సైడ్ నుంచి చేసే డయాగ్నోస్టిక్ టెస్ట్ చాలా తక్కువ, కొన్ని కేసెస్లో ఉంటాయి బట్ అదర్వైజ్ వెరీ రేర్. బట్ కొన్ని ఎర్లీ ఫీచర్స్ మాత్రం ఉంటాయి. బట్ వాట్ కొంచెం పెద్దగా అయ్యాక అరౌండ్ 2-2.5 ఇయర్స్కి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అంటే అగైన్ సైకలాజికల్ టెస్టే ఉంటాయి, మోర్ లైక్ అ పేరెంట్ చైల్డ్ని అబ్జర్వ్ చేసి డయాగ్నోస్ చేయడము, చైల్డ్ పేరెంట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని చైల్డ్ పర్ఫార్మెన్స్కి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి, దోస్ ఆర్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్. ఏది రేడియోలాజికల్ టెస్టో లేకపోతే ఎక్స్రేనో బ్లడ్ టెస్టో చేసి మనం ఆటిజంని డయాగ్నోస్ చేయలేము. ఓకే డాక్టర్, వీటికి ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా మెడికేషన్స్ కానీ ఉంటాయా? ఓన్లీ ట్రీట్మెంట్ దట్ ఈస్ అవైలబుల్ ఇస్ థెరపీ. థెరపీ అంటే ఏంటి అంటే, థెరపీ కూడా ఎక్కడి నుంచో రాదు. ఒక చైల్డ్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడు పెద్దగా వెళ్ళాలి, ఎస్పెషలీ 3 ఇయర్స్కి వాడు ఇలా చెయ్యాలి, 4 ఇయర్స్కి వాడు ఇలా ఆడతాడు, 5 ఇయర్స్కి వాడు ఇలా ఆడతాడు, లేకపోతే 3 ఇయర్స్ ఇలా మాట్లాడాలి, 4 ఇయర్స్ ఇలా మాట్లాడాలి. సో థెరపీ అంటే ఏం లేదు. ఇప్పుడు చైల్డ్ 3 ఇయర్స్ వచ్చాడు అనుకోండి, వాడికి స్పీచ్ అసెస్మెంట్ చేస్తామనుకోండి, వాడు 1.5 ఇయర్ లాగానే మాట్లాడుతున్నాడు కానీ వాడు మాట్లాడాల్సింది 3 ఇయర్స్ లోపల. సో ఈ 1.5 ఇయర్ నుంచి 3 ఇయర్స్ స్పీచ్ మధ్యలో మనం ఏమేం మైండ్ స్టోన్స్ మిస్ అయ్యాం, ఆబ్జెక్ట్ నేమింగ్ మిస్ అయ్యామా, పేరు తిరిగి పలకడం మిస్ అయ్యామా, నువ్వు నేను అనడం మిస్ అయ్యామా, ఏదో చూసి అది థెరపీ సెషన్స్లో దాన్ని నేర్పిస్తారు విత్ డిఫరెంట్ టెక్నిక్స్. థెరపీ కూడా ఎక్కడి నుంచో రాదు. ఒక చైల్డ్ నార్మల్గా డెవలప్ అవ్వడానికి ఏమేమి మిస్ అయ్యాడో అవన్నీ థెరపీలో నేర్పిస్తాం. బిహేవియర్ థెరపీ అయినా సరే, స్పీచ్ థెరపీ అయినా సరే. ఆక్యుపేషనల్ థెరపీ ఈజ్ వన్ మోర్ ఆప్షన్ వేర్ చిల్డ్రన్ హైపర్ యాక్టివ్ ఉన్నారు, ఐ కాంటాక్ట్ అస్సలు లేదు, లేకపోతే ఈ చిల్డ్రన్కి ఆటిజం ఉన్నప్పుడు చాలాసార్లు వాళ్ళకి పట్టుకోవడానికి రాదు, 2-3 ఇయర్స్ వచ్చినాక కూడా బటన్స్ తీయడానికి రాదు, లేకపోతే బ్యాలెన్స్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళతో చాలా వరకు, అండ్ మోస్ట్లీ సెన్సరీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సెన్సరీ ఇష్యూస్ అంటే టీవీ మిక్సర్ గ్రైండర్కి భయపడతారు, పప్పన్నం పెరగన్నం లాగా తడి వస్తువుని మా బాబు ముట్టుకోడు ఇలా ఇలా అనేస్తాడు, స్పూన్తో అయితే ఓకే కానీ చేత్తో తినడు, మూతి చుట్టూ కొంచెం అడిగినా వాడు అసలు టచ్ చేయడు, ఎప్పుడు కదులుతానే ఉంటాడు, లేకపోతే వస్తువుని ఇలా కార్నర్ నుంచి చూస్తాడు, వస్తువులు తిప్పి తిప్పి కళ్ళు తిప్పి చూస్తాడు. ఇలాంటివన్నిటికీ ఆక్యుపేషనల్ థెరపీ ఈజ్ ఎ కాజ్. అగైన్ ఆక్యుపేషనల్ థెరపీ ఈజ్ అన్ ఆన్సర్. అగైన్ మెడికేషన్స్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే, ఎక్స్ట్రీమ్ కేసెస్ వేదర్ సివియర్ యాంగ్జైటీ కానీ లేకపోతే 4 ఇయర్స్ తర్వాత ఆటిజంతో పాటు మనకి ADHD ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది అలాంటి కేసెస్లో, అండ్ కొన్ని బ్రెయిన్కి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలా మీరు జనరల్గా మల్టీవిటమిన్స్ ఎలాగో స్టిమ్యులేట్ చేస్తాయో బ్రెయిన్కి సంబంధించిన కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ అడిషనల్, ఈ మెడికేషన్స్ అంతా అడిషనల్, బట్ కోర్ ఫీచర్స్ ఆఫ్ ఆటిజం ఏవైతే ఉంటాయి, అంటే ఈ మెడిసిన్ వేసుకుంటే ఆటిజం తగ్గిపోతుంది అన్నట్లు ఏ మెడికేషన్ కూడా ఉండదండి. ఇట్స్ ఓన్లీ ద థెరపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.